వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1141వ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. పట్నం నుంచి వచ్చిన పిల్లలు చాలా చక్కగా ఆంగ్లంలో ప్రదర్శన ఇస్తారు. వెంటనే రాగిణి, చేతన్, మిగతా పిల్లలంతా మనం వాళ్ళకంటే చక్కగా ప్రదర్శన ఇవ్వగలుగుతామో లేదో అని అలా ఆందోళన పడిపోతూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఒకరితో ఒకరు. ఇంతలో రాగిణికి అలా కులకర్ణి సర్కార్ మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి. పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపకులు గారు, చూడండి మీరు కూడా సాధన బాగా చేశారు, మీ మీద మీరు నమ్మకం ఉంచండి, తప్పకుండా విజయం సాధిస్తారు, మీరు ఇంత కష్టమైతే చేశారో అంత కష్టంని దృఢ సంకల్పంతో ఆ డాష్ మీద ప్రదర్శన ఇవ్వాలి అని ఒక నమ్మకాన్ని మీరు మనసులో పెట్టుకొని చక్కగా ఆంగ్లంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రదర్శన రూపంలో ఇవ్వండి అనగా, వెంటనే అక్కడ పిల్లలు మనం అందరం చక్కగా ప్రదర్శన ఇవ్వాలి, బాగా అధ్యయనం అయితే చేశాము కానీ ఎక్కడైనా ఒకవేళ తప్పుగా చేశాము అంటే పూర్తిగా మొత్తం వ్యర్థమైపోతుంది అనగా, వెంటనే సాయి చూడండి ఆ భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచండి, మీరు చాలా చక్కగా సాధన చేశారు, ఆ సాధనకి తగ్గట్టుగానే మీరు ప్రతిఫలం పొందగలుగుతారు, ఏమాత్రం కంగారు పడకుండా చక్కగా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నైపుణ్యాన్ని డాష్ మీద ప్రదర్శన ఇవ్వండి, మీరు ఇచ్చే ప్రదర్శనని మీరు చక్కగా నమ్మకంతో ఇస్తుంటారు కాబట్టి మీరు ఆంగ్లంలో చెప్పే డైలాగ్స్ని మీ తల్లిదండ్రులకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చక్కగా మరలా తెలుగులో బోధన చేస్తాడు ప్రహ్లాద్ కింద ఉండి. సరేనా, మీరు ఏమాత్రం సంకోచం లేకుండా ఇచ్చినట్టయితే తప్పకుండా విజయం అందుకోగలుగుతారు, ఇప్పుడు అతనికి కూడా సంతోషం ఉంటుంది, మీ యొక్క నాటకంలో కొంచెం ఈ విధంగా సహాయం చేశాను అని అతను కూడా భాగస్వామ్యం అవ్వినందుకు చాలా సంతోషపడతారు, ఏమంటారు అనగా వాళ్ళ అందరూ హా అలాగే సాయి, మా ప్రయత్నం మేము చేస్తాము అని అంటారు. రాగిణి మాత్రం కులకర్ణి సర్కార్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతుంది. వెంటనే సాయి చూడమ్మా ఏమాత్రం ఆందోళన పడవద్దు అని అలా ఆమెకి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ అలా బలవంతుతో సమయం ఆసన్నమైంది, ఇంకా వీళ్ళు రాలేదు ఏం చేయాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఇక షీడీ పిల్లల్ని ఈ డాష్ మీదకి పిలుద్దామా అని అలా బయటకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. వెంటనే బలవంత్ కంగారు పడిపోతూ నిజమే, ఒకవేళ ఈ యొక్క నాటకం పూర్తయిపోయే లోపు ఆ పోలీస్ అధికారులు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ కంగారు పడకండి, నేను దాని గురించే ఆలోచిస్తున్నాను, వీళ్ళు అసలు చక్కని ప్రదర్శన ఇవ్వగలుగుతారని మీకు అనిపిస్తుందా, ఏదో ఒకటి చేద్దాములేండి అని అలా అతను మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుని వీళ్ళని ఎలాగైనా సరే మభ్యపెట్టేలాగా పనులు చేయాలి అని అలా లేచి వారి దగ్గరికి నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో బలవంత్ గారు చూడండి అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు కొంచెం ముందుగా తెలియచేస్తేనే కదా నేను అక్కడికి వచ్చి మాట్లాడగలిగేది, ఎక్కడికి ఏమాత్రం నడుచుకొని వెళ్తున్నారు అనగా, వెంటనే అలా కులకర్ణి సర్కార్ చూడండి మనం వేసిన పన్నాగం ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మనం మరొకదాన్ని జాగ్రత్తగా రెడీగా అమలు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా, ఆ చంపా మీద నేను ఒకటి విసిరాను, ఇకపోతే వారికి సమయం ఇస్తున్నట్టుగా అక్కడ మాట్లాడి కొంచెం నాటక ప్రదర్శనని ఆలస్యం చేసే ప్రయత్నం చేద్దాము, అప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా మారతాయండి అని అలా పిల్లల దగ్గరికి అలా చేరుకుంటారు. వెంటనే పిల్లలంతా వీళ్ళు వచ్చారేమిటి అని కంగారు కంగారుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు బాగానే సాధన చేసి ఉండొచ్చు, మీరు గ్రామంలోని పిల్లలు కదా, మీకు నేను మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, ఒక 15 నిమిషాలు చక్కగా సాధన చేసిన దాన్ని గుర్తు చేసుకోవడానికి నెమరు వేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము, మీరు 15 నిమిషాలు మీలో మీరు చక్కగా సాధన చేసుకుని ఆ తర్వాత ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేయండి అనగా, ఇంతలో సాయి ఆ భగవంతుడు తప్పకుండా వీళ్ళకి వెన్ను తట్టి ముందుకు పంపిస్తారు, వీళ్ళకి విజయం వరించి తీరుతుంది అని అలా మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ చుప్, నీవు ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం తప్పితే వీళ్ళతో నీవు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడింది లేదు అని అంటారు. వెంటనే బలవంత్ చూడండి పిల్లలు నిజంగానే మీ మంచి కోసమే మేము కొంచెం సమయం ఇవ్వాలనుకుంటున్నాము, మీరు కూడా మాకు మంచి పిల్లల్లాగానే చక్కగా ప్రదర్శన ఇవ్వాలి అన్న ఆలోచనతోనే
మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నాము. మీకు ఆంగ్లం కొత్త కాబట్టి మీకోసం ప్రత్యేకంగా సమయం ఇస్తున్నాము. ఆ తర్వాత మీరు చక్కగా ప్రదర్శన ఇవ్వండి. ఈ మధ్యలో ఈ యొక్క బైరాగి మీకు కాలాజాదు పనులతో లేనివన్నీ చెబుతూ ఉంటాడు, కాబట్టి అవేమీ పెట్టుకోకుండా మనసులో మొదట ప్రదర్శన మీద దృష్టి పెట్టండి అని అంటారు. ఇంతలో రాగిని కంగారుగా ఉండగా వెంటనే సాయి, నీవు నాతో పాటు రా అని అంటారు. మరోవైపు సంతాపంతా అలా పోలీస్ అధికారులను తీసుకుని అలా గ్రామంలోనికి ప్రవేశిస్తూ, త్వరగా పదండి, అక్కడ ప్రదర్శన పూర్తవ్వక ముందే మనం అక్కడికి చేరుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్న ఆ యొక్క నాటకాన్ని మధ్యలోనే నిలిపివేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అలా వాళ్ళు హడావిడిగా బండిలో వస్తూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ సంబరపడిపోతాడు. అదే సమయానికి సాయి రాగిణిని తీసుకొని ఆ యొక్క డాస్ మీదకి చేరుకొని, చూడు నీవు తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉన్నానని సంబరపడిపోతావో, ఈ డాస్ మీద ఉన్నప్పుడు కూడా అంతే సురక్షితంగా ఉన్నానని అభిప్రాయపడు. నీవు ఏదైతే నేర్చుకున్నావో ఈ వారం రోజులుగా దాని మీద చక్కగా దృష్టి పెట్టు. అలాగే దాన్ని నెమరు వేసుకుంటూ ప్రదర్శనని ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యి. విజయం నీ వెంట అదే వస్తుంది అని ఆ సాయి వెన్ను తట్టి ఆమెని ప్రోత్సహిస్తారు. వెంటనే ఆమె, హా సాయి, అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను, కాకపోతే నాకు కొంచెం ఆందోళనగా ఉంది అనగా, వెంటనే సాయి, చూడు నీ తల్లి కూడా మొదట్లో భయపడింది, కానీ ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆమెకి మంచి ప్రశంసలు లభించాయి ఆ కాలంలో. అదేవిధంగా నీవు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తే నీకు కూడా విజయం వరిస్తుంది అని అలా సాయి ప్రోత్సహిస్తారు. ఆమె కూడా హా సాయి అలాగే అని అంటుంది. ఇంతలో డాస్ మీదకి యంకర్ గారు వచ్చి, ఇప్పుడు కీచక్ నాటకాన్ని పిల్లలు ప్రదర్శించబోతున్నారు, వీళ్ళ అందరినీ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాము అని అలా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిస్తారు. వెంటనే అలా పిల్లలంతా లోపలికి వచ్చేసి నాటక ప్రదర్శన ఇవ్వడం మొదలు పెడతారు. వారి యొక్క ఇంగ్లీష్ వినడానికి చాలా వినసొంపుగా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అవి తెలుగులో కింద ఉన్న ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించడం మొదలు పెడతాడు ప్రహ్లాద్. అలా నాటక ప్రదర్శన చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇంతలో అదే సమయానికి ఒక్కసారిగా అక్కడికి పోలీస్ అధికారులు చేరుకొని, ఆపండి ఈ నాటకాన్ని తక్షణం అని చాలా పెద్దగా అరుస్తారు. వెంటనే అందరూ కంగారు పడిపోతూ ఉండిపోతారు. ఇంతలో కులకర్ణి సర్కార్ గారు రండి రండి అని అలా ఆహ్వానిస్తారు. వెంటనే బలవంత్ గారు, చూడండి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సరియైనదే, మీరు ఏదైతే నాటకాన్ని బహిష్కరించారో ఆ నాటకాన్ని వీళ్ళు ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నారు, తప్పకుండా వీళ్ళకి శిక్ష విధించి తీరాల్సిందే అని అంటారు. వెంటనే పోలీస్ అధికారి, అసలు ఈ నాటకానికి ఎవరు ముఖ్య వ్యక్తి, ఎవరు ఈ పిల్లలకి ఇది నేర్పించింది అనగా, వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు, నేనే అని అంటారు. వెంటనే అలా వాళ్ళు అతనికి శిక్ష విధించాలి అని నిర్ణయం తీసుకొని ఇతనితో పాటు ఆ పిల్లల్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నాటకాన్ని ఎప్పుడో బహిష్కరించారు, అటువంటి నాటకాన్ని పిల్లలతో ప్రదర్శింపజేస్తున్నందుకు ఇతనికి అలాగే ఆ పిల్లలకి ఇద్దరికి శిక్ష విధించడం మా యొక్క కర్తవ్యం అని అంటారు. వెంటనే అలా పిల్లల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు అడుగులు ముందుకు వేయబోగా వాళ్ళ కాళ్ళు ఇరుక్కుపోతాయి. అది కేవలం సాయి వల్లనే సాధ్యమైందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతలో సాయి, చూడండి పిల్లలు చాలా కష్టంతో ఈ యొక్క నాటకాన్ని గుర్తు చేసుకున్నారు, వాళ్ళు వారం రోజులుగా సాధన చేసి ఈ నాటకాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు అని సాయి మాట్లాడతారు. వెంటనే వాళ్ళు అలా ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏమిటా అని అలా ఆందోళన పడిపోతూ ఉండగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఇదంతా ఆ బైరాగే చేస్తున్నాడు. ఆ బైరాగే తన యొక్క మాయలు మంత్రాలుతో ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు, వీళ్ళని ముందుకు కదలనీయకుండా చేస్తున్నాడు. తప్పకుండా మొదట ఇప్పుడు ఇతనికి శిక్ష విధించాలి, ఎందుకంటే అసలు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులకి వ్యతిరేకంగా ఎవరైతే గలమెత్తుతారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళకి శిక్ష విధించి తీరాల్సిందే అనగా, వెంటనే సాయి, చూడండి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, వీళ్ళ ఎవరిని నేను ఆపాలనుకోవడం లేదు. పిల్లలు గత వారం రోజులుగా కష్టంతో ఈ యొక్క నాటకాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు, వాళ్ళు బాగా పఠనం చేశారు. ఆ నాటకాన్ని పూర్తిగా చూడమని చెబుతాను. మీరు నాటకంలో ఉన్న సారాంశాన్ని చూడండి, వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది, ఒక అవకాశం వారికి ఇవ్వండి అని అంటారు. అలాగే అని చెప్పి అలా
వాళ్ళు ప్రదర్శనని మరలా మొదలు పెడతారు. కొంత సమయం వరకు ఆ ప్రదర్శన చాలా చక్కగా కొనసాగుతుంది. ఆ యొక్క ప్రదర్శన పూర్తయ్యే వరకు అందరూ కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రదర్శన పూర్తయిన తర్వాత సాయి, ఈ పిల్లలు ఎంతో చక్కగా వారిలో ఉన్న ప్రతిభని నిరూపించుకున్నారు. వాళ్ళు ప్రదర్శించిన నాటకాన్ని పక్కన పెట్టినట్టయితే వారిలో ఉన్న స్కిల్ని మీరు గుర్తించండి. వాళ్ళు ఎంత చక్కగా ప్రదర్శించారు అనేది ఇప్పుడు ముఖ్యం అని అలా సాయి వాళ్ళతో వివరిస్తూ, చూడండి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టం చేస్తే ఇంత చక్కగా ప్రదర్శన ఇవ్వగలుగుతారు ఆలోచించండి, వాళ్ళని ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అంత మంచిదా? వాళ్ళకి శిక్ష విధించే ముందు ఏదైనా సరే అది పిల్లల మీద, వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది అని ఆలోచన చేయండి అని అలా సాయి వారితో మాట్లాడతారు. వెంటనే వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడాను ఆ పోలీస్ అధికారి వినకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇంతలో సాయి, మొదట నన్ను అరెస్ట్ చేయండి, నన్ను దాటిన తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. ఇక చేసేదేమీ లేక అక్కడ ఉన్న గ్రామస్తులు అలాగే కేశవ్, మిగతా వాళ్ళ అందరూ కూడా మొదట మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఆ పిల్లలకి అండగా ఉండాలనుకుంటున్నాము, వాళ్ళ తరపున మేము ఉన్నాము, ఎవరూ లేరని మీరు ఇలా చేస్తే ఊరుకునేది లేదు అని అలా అందరూ ఎదురు నుంచుంటారు వాళ్ళకి సపోర్ట్గా. వెంటనే ఆ పోలీస్ అధికారి అందరినీ అరెస్ట్ చేసేసేయండి అని అంటారు. కానిస్టేబుళ్ళు కూడా అడుగు ముందుకు వేయలేక అలా ఆగిపోతారు. చేసేదేమీ లేక కులకర్ణి సర్క బల్వంత్ ఇద్దరూ నిరుత్సాహపడతారు. వెంటనే పోలీస్ అధికారి, మిమ్మల్ని ఏ విధంగానూ క్షమించేది లేదు, మీ అందరికీ తగిన విధంగా శిక్ష విధించి తీరుతాను, నేను వెనక్కి వెళ్తాను, కానీ నేను ఎక్కువ మందిని తీసుకొని వచ్చి వీళ్ళ అందరికీ శిక్ష విధించేలాగా నేను ఎక్కువ బలగంతో మరలా తిరిగి వస్తాను అని అంటారు. ఇంతలో అలా పక్కనే ఉన్న అధికారి, ఇప్పుడు మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఆఫీసర్ జీ, వీళ్ళు చక్కగా ప్రదర్శన ఇచ్చారు కాబట్టి పిల్లల్ని మీరు ఒక భావితరం పౌరులుగా భావించి వాళ్ళ ప్రదర్శనని గుర్తించండి అనగా వెంటనే అతను, సార్ వీళ్ళు ఏదైతే ప్రభుత్వం బ్యాన్ చేశారో ఆ యొక్క నాటకాన్ని ప్రదర్శించారు అనగా వెంటనే అతను, నాకు తెలుసు అది బ్యాన్ చేశారు, కానీ పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించండి, వారిలో ఉన్న మంచితనాన్ని మీరు పెంపొందించేలాగా ఈ ప్రదర్శనని వాళ్ళు చక్కగా ప్రదర్శించారు కాబట్టి అంగ్రేజీ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళేమీ ఈ ప్రదర్శనని ఇట్లా ప్రదర్శించలేదు, వారు చక్కగానే అంతా ఇచ్చారు కాబట్టి పిల్లల్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం న్యాయం కాదు, వాళ్ళు ఇచ్చిన ఈ ప్రదర్శనని మీరు చక్కగా ఒక పాజిటివ్ వేలో చూసినట్టయితే అందులో మంచితనం అలాగే వారిలో ఉన్న స్కిల్ అనేది మనకి కనిపిస్తుంది, కావాలంటే పై అధికారులతో నేను మాట్లాడతాను, వాళ్ళకి మీరు ఒక విషయం తెలియపరచండి, ఈ నాటకం ప్రదర్శించకూడదు అనే విషయం వాళ్ళకి తెలియక ఇలా చేశారు కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక వార్నింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాలి, అంతేకాని ఇలా అమాంతం శిక్ష వేయడం అనేది సరియైనది కాదు, అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పి అలా వచ్చిన పోలీస్ అధికారితో అలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.